ఈ మూడు శాఖలకి మంత్రి మాకేం ఒదిగిందంటే ముఖ్యమంత్రి గారికి చేరువవడం వల్ల సుమారుగా ఒక 8 నెలలు కాల వారికి వినిపించాను అన్న ఎవరైనా ఈ వృత్తిలో ఎవరికి అవసరం మా అవసరం ఈ వృత్తి సాగిస్తున్నాడు ప్రత్యామ్నాయ జీవనం లేక కేవలం వృత్తినే నమ్ముకున్నటువంటి వాళ్ళు విద్యార్థులు అయ్యారు దొమ్మేటి వెంకటరెడ్డి గారి దగ్గర నుంచి చాలా మంది చదువు లేక కేవలం తాడెక్కి దిగేటువంటి వాడు మూడు సార్లు మృత్యుముఖంలోకి వెళ్తాడు తన భార్య మూడు సార్లు మంగళసూత్రాన్ని భగవంతుడి దగ్గర పెట్టి ప్రార్థన చేస్తుంది కింద పొదల్లో చెట్లు ఉంటాయి అందులో విషసర్పాలు ఉంటాయి చెట్టు ఎక్కిన తర్వాత మళ్ళీ విష సర్పాలు ఉంటాయి ఒకవేళ ఎక్కిన తర్వాత వాన పడితే జారి పడిపోయేటువంటి పరిస్థితి ఒక ధైర్యమైనటువంటిది పడిపోయిన వాడు పూర్తిగా అంగవైకల్యం అయితే జీవోత్సవం అవుతాడు లేదా శవం అవుతాడు ఇలా వినిపించి ఏం చేయాలన్నప్పుడు వారు చెప్పారు మొత్తం దేశం అంతా కలిసి 8,50,00,000 తాడి చెట్లు ఉంటే ఒక తమిళనాడు రాష్ట్రంలోనే 5,30,00,000 తాడి చెట్లు ఉన్నాయి 5,30,00,000 తాడి చెట్లు ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో కూడా అసంఘటిత కార్మికులకు ఇచ్చేటువంటి 1,00,000 రూపాయలు మాత్రం ఎక్స్క్రీషియా తెలంగాణలో 5,00,000 10,000 నుంచి స్టార్ట్ అయినటువంటి ఎక్స్క్రీషియా 20,000, 50,000, 2,00,000 5,00,000కి వచ్చింది ఇలా కాకుండా బీమాలో కాకుండా మా వాళ్ళ కోసం ఇంకొక 5,00,000 ఎక్స్క్రీషియా ఇవ్వాలి అని వారికి ప్రతిపాదన చేసిన సందర్భంలో గొప్ప మనసుతో అంగీకరించారు ఇది ఈ మధ్యకాలంలో నేనంటాను ఇది గొప్ప కాదు నా వాడి కష్టానికి నేను ఇచ్చేటువంటి భరోసా నా వాడి కష్టానికి నేను ఇచ్చేటువంటి భరోసా ఆ చెట్టు మీద ఎక్కేవాడు నా కుటుంబం ఏమైపోద్దో అని రోజు భయపడితే ఎక్కేటువంటి వ్యక్తి లేకపోయినా ఆ కుటుంబానికి కొంత అండ దానితో పాటు విద్యాపరమైన అవకాశాలు తీసుకోండి ఇవాళ నాడు నేడు వచ్చింది ఇంగ్లీష్ మీడియం వచ్చింది పాఠశాలకు వెళ్తే గోరుముద్ద వచ్చింది పుస్తకాలు వచ్చాయి బైలింగ్వల్ స్టడీస్ వచ్చాయి పాఠశాలలు నేరుగా వచ్చాయి ఒకటి గీత వృత్తి అంతరిస్తుంది ఒక జీవనం తర్వాత అంటే మనకి మనందరం ఆలోచిద్దాం 2007 ఫీజు రియంబర్స్మెంట్ రాకముందు మన గ్రామాల్లో మన పిల్లల చదువులు ఎంత ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత మన గ్రామాల్లో మన పిల్లల చదువులు ఎలా ఎదిగాయి దానికి ఒకసారి బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది పేదరికం అనేటువంటి ఒక శాపం చేత మనమందరం ఇబ్బంది పడుతున్నాం ఆ పేదరికం నుంచి బయటపడాలంటే పేదవాడికి నేరుగా ప్రభుత్వం నుంచి కొంత సహాయం అందాలని ఆలోచన చేసేటువంటి క్రమంలో ఆలోచించారు ఇంకా కొన్ని అమెండ్మెంట్స్ పెట్టారు ఇప్పుడే వస్తుంటే తోవలో కోవిడ్ సమయంలో కొంతమంది గీత కార్మికుల మీద కేసులు ఉన్నాయని సుమారుగా 50 కేసులు ఉన్నాయి అవి ఎత్తేయాలని ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన చేశారు దానితో పాటుగా గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో ఎక్సైజ్ శాఖ నుంచి లైసెన్స్ పొందుతున్నారు వారు ఆ లైసెన్స్ గ్రామ సచివాలయంలో అప్లై చేసుకుంటే ఆ సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీ ధృవీకరించిన తర్వాత వారికి లైసెన్స్ ఇష్యూ అథారిటీ ఎక్సైజ్ శాఖ నుంచి సచివాలయానికి ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు దాన్ని కూడా తొందరలోనే మీకు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం డిజేబుల్ అయినటువంటి వారికి 10,00,000 ఎక్స్క్రీషన్ ఇప్పుడే సత్యనారాయణ గారు అన్నారు 5,00,000 బీమా వస్తే ఇంకొక 5,00,000 తాడి కార్పొరేషన్ నుంచి ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు దానితో పాటు తాటి వనాలు అంటే భూలోక కల్పవృక్షంగా చెప్పుకునే పడేటువంటి తాటి వనాలని పెంచడానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి రియల్ ఎస్టేట్ వచ్చింది తాళ్ళు ఇష్టానుసారం నరికేస్తున్నారు అంటే ఆ వృత్తి చేయమని నేను అన్నాను వృత్తిని ప్రోత్సహించను కానీ భరోసా ఇస్తాను తెలిసిన వాడిగా తెలివైన వాడిగా ఈ సమాజంలో ఎరిగిన వాడిగా ఒకసారి ఆలోచించి చేసినటువంటి కార్యక్రమం ఇదంతా గొప్ప కాదు రాజుల తాలూకా శెట్టిపల్లి సంఘం వేసిన విత్తనం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ గీత కులాలకి కేవలం శెట్టిపల్లికే కాదు గీత కులాలకి ఆధార ఫలమైంది అని చెప్పడానికి ఆనందం వ్యక్తం చేస్తూ సంఘీయులరా సంఘం అంటే సామాన్యుడికి భరోసా ఇచ్చేది సామాన్యుడి జీవితానికి భద్రత కల్పించేది సంఘం సంఘంలో నీ వెతుకుదల కాదు సంఘం కోసం నీ కోరికలు చాలా చంపుకోవాలి సంఘం కోసం నీ విలువైన సమయాన్ని వెచ్చించాలి సంఘంలో పనిచేసేవాడు చాలా త్యాగ ధనుడై ఉండాలి ప్రతివాడు విమర్శ చేస్తాడు
విమర్శ చాలా ఈజీ, పని మాత్రం చాలా కష్టం. ఆ కష్టపడేటువంటి వారి పట్ల గౌరవంగా ఉండండి. వారికి సహాయం అందించలేకపోవచ్చు, కానీ గౌరవం ఇచ్చినట్లయితే 10 మందికి మళ్ళీ సహాయం చేసేటువంటి వాళ్ళుగా మన సంఘంలో కొంతమంది ఎదుగుతారు. రాజకీయ అవసరాలు వచ్చినప్పుడు, అవకాశాలు వచ్చినప్పుడు మనం ఎవరైతే ఈ సంఘానికి ఆలోచన చేసే వ్యక్తులు ఉంటారో వారిని ఎదుగుదీస్తే వారు ఖచ్చితంగా సంఘం గురించి ఆలోచిస్తారు. నన్ను మీరు పెంచారు, మీరు గర్వంగా చెప్పుకోవచ్చు, బావడయ్య వేణు యువత కార్మికులకి వాళ్ళ 10 లక్షలు ఎక్స్రే చేసినా, లేదా సర్టిఫికేట్ చేంజ్ చేసినా, కేసులు ఎత్తేసినా, వీటికి సంబంధించినటువంటి పలు కార్యక్రమాలు తీసుకున్నా అని చెప్పుకోవడానికి నేను మీరు వేసిన విత్తనం అని చెప్పడానికి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, అందుచేత మంత్రి అయితే డ్రెస్ కోడ్ మారుతుంది, కానీ ఇవాళ గీత కార్మికుడిగా ఇక్కడికి వచ్చానని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ, ఈ సంఘం ఇంకా సంఘటితం కావాలి. ఈ సంఘం సామాజిక భద్రతకి ఆదర్శం కావాలి. ఈ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి తన కోసం ఆలోచించుకోడు, సంఘీయుల కోసం ఆలోచిస్తాడు. సంఘంలో అట్టడుగురా, సంఘ అవసరాల కోసం ఆర్తితో ఆలోచించేవాడి కోసం ఈ సంఘం ఆలోచించాలి. మనకి పెద్ద సూర్య మాస్టర్ ఇవాళ లేడు, కానీ సంఘ ఐక్యత కోసం ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా తట్టుకుని నిలబడి మనకు ఒక మార్గాన్ని చూపాడు. అటువంటి సంఘీయుల యొక్క ప్రంగడితో నేను చాలా సందర్భాల్లో నన్ను చాలామంది విమర్శలు చేశాను. కులోనా బలమన్నానని, కులోనా బలమన్నాను, నేను బలపడితే కులానికే బలం, ఆ బలమే ఇవాళ కులానికి పంచేటువంటి వాడిగా ఎదిగానని మీ బిడ్డగా మీ వాడిగా మీకోసం ఏ సమయంలో అర్ధరాత్రి అపరాత్రి ఫోన్ చేసినా నేను అందుబాటులో ఉన్నంత వరకు పనిచేస్తానని. కోవిడ్ సమయంలో రాజుల నుంచి 100 మంది ఫోన్లు చేశారు నాకు, 100 మంది. ఇవాళ కూడా హాస్పిటల్ ఏదైనా అవసరం వస్తే ప్రతి వాడికి అటెండ్ అయ్యేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఏంటో మన పక్క నడిచేవాడు ఎదిగాడని ఏదో విమర్శ చేస్తే నేను ఎదగవు, నీవు కూడా ఎదగడానికి ప్రయత్నించు. వేణు కూడా అడుగుపాలు కళ్ళు గీసుకుని ఊరు తెల్లవారుజామున తాడి, కానీ వేణు ఎందుకు ఎదిగాడు? ఇవాళ రాష్ట్రంలో నాకంటూ ఒక ప్రత్యేకత, ఎవరికోసం? మీకోసం. నేనేదో తప్పుడు పనులు చేసేది, తప్పుడు చేసేది కాదు, వాడికి సహాయం చేయాలి. ఎవరో మన పిల్ల వచ్చింది రెస్ట్ కూడా నుంచి, అయ్యా నేను స్పేస్లోకి వెళ్ళాలి, తాడి ఎక్కడానికి ఆలోచిస్తారు తప్ప చెట్టు పనిచేయలేదు, స్పేస్లోకి వెళ్ళాలని ఆలోచించరు కదా. ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళాను, 50 లక్షలు ఇచ్చాడు. ఆ అమ్మాయి ఏం కావాలమ్మా అని అడిగాం, సార్ నేను ఇంటర్నేషనల్ ఎయిర్ అది ట్రా పన పైలట్ ట్రైనింగ్ అవ్వాలి, దానికి డబ్బు లేదండి. జస్ట్ ఇంటర్వ్యూ అడిగాడు, 50 లక్షలు ఇచ్చాడు. ఇవాళ పొద్దున్న కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒక ఆయన లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చాడు, 10 లక్షలు ఇప్పించారు. నిన్న అక్కడ హైదరాబాద్లో వాచ్ ప్యానల్ చేసుకుంటున్నారు, కుటుంబం గ్యాస్ ఫైర్ అయింది, 30 లక్షలు తెచ్చారు. ఎవరికైనా ఇది నేను గొప్పగా చెప్పట్లేదు, ఉపయోగించుకుంటారని చెప్తున్నాను. ఇక్కడ వేణు ఏంటండి, ఆ మనోహర్ గారి మాట వింటాడో, లేదా పురుషోత్తం గారి మాట వింటాడో, లేదా గొప్ప సీని మాట వింటాడో అనుకోవద్దు. మీకు ఆపద వస్తే మీ వాడున్నాడు పైన నిన్ను ఆదుకోటాక అనేటువంటి మాట సందర్భంగా నేను మనవి చేస్తాను. ఒక్కటి, ఈ సంఘం ఇంకా బలపడాలి. ఈ సంఘీయుల యొక్క ఆలోచన, ఈ సంఘీయుల యొక్క దృక్పథం ఏకధాటిగా ఈ సంఘంలో ఉన్నటువంటి సామాన్యుణ్ణి సంరక్షించేదిగా ఉండాలి. ఆ సంరక్షణే మన బలం కావాలి. ఆ బలానికి మీరందరూ ప్రయత్నం చేయాలి. మన పెద్దలు చూపినటువంటి మార్గం ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు. దుమ్మేటి వెంకటరెడ్డి గారు ఈడిగానే పదాన్ని మార్చి సర్టిఫై చేశాడు. నేను ఈ మధ్యలో సోషల్ ఇంజనీరింగ్ మీద ఒక స్టడీ చేశాను. బలిజ అంటే వ్యాపారి, మీరు వ్యాపారులుగా ఎదగాలని దుమ్మేటి వెంకటరెడ్డి గారి ఆలోచనని మీరందరూ అలవర్చుకుని ఆకలింపు చేసుకుని సమాజంలో ఎదగాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీ బిడ్డగా నాకు చేతనైన సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా అందు